సాధించింది. ఇప్పుడు 98 స్థానాలలో లీలలో కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. ఇక దాంతోపాటు తమిళనాడులో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు పాదయాత్రలు, సభలు, సమావేశాలు అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేసిన పరిస్థితి అయితే కొనసాగింది. కానీ శ్రమించి దాదాపుగా సభలు పెడుతూ నిర్విరామంగా కూడా శ్రమిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై ఓటమి దిశగా కూడా సాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఆ తమిళనాడుకు సంబంధించి ఎక్కువగా కూడా అక్కడ ప్రాంతీయ పార్టీలకు సంబంధించే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అక్కడ ప్రజలైతే ఇస్తారు. కోయంబత్తూరు నుంచి ఆయన పోటీలో ఉండగా డిఎంకే నేత గణపతిరాజు కుమార్ లీడ్లో ఉన్నారు. అయితే ఓ పోలింగ్ బూత్లో ఆయనకు కేవలం ఒక్క ఓటు మాత్రమే పడింది. అన్నమలై ఉన్నత చదువులు చదివి ఐపీఎస్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు అనేది కూడా ప్రజలు గుర్తించలేకపోయారా, ఏం జరిగింది అనేది కూడా చూసాం. సో పూర్తి స్థాయిలో కూడా తమిళనాడుకు సంబంధించి కూడా అక్కడ ప్రాంతీయ తత్వం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ప్రాంతీయ పార్టీలను మాత్రమే ఎక్కువగా కూడా ఆదరిస్తారు. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీలనే ఎక్కువగా కూడా మనం మన ప్రాంతీయ పార్టీలనే కాపాడుకోవాలంటూ కూడా మనం కూడా గతంలో దీని గురించి చెప్పినాయి. అంటే చదువుకున్న వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మీరు చూడండి, నాగర్ కర్నూలుకు సంబంధించి ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, ఇటు తమిళనాడుకు సంబంధించి అన్నమలై కానీ, అంటే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సభలు, సమావేశాలు వరుసగా కూడా నిర్విరామంగా కూడా తాను పాదయాత్ర చేసినప్పటికీ, అనేక రకాలుగా చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎక్కడ కూడా కనిపించని ఆసక్తికరమైన విషయాలే ఉన్నాయి. ఎందుకంటే తాను ఇప్పుడు ఓటమి దిశగా ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇటు మరోవైపు ఎందుకంటే తాజాగా కూడా అన్ని చోట్ల కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ గవర్నర్గా పనిచేస్తున్న తమిళసై సౌందర్య రాజన్ కూడా వెనకంజలో కొనసాగుతున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ చెన్నై సౌత్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ ఎన్నికలలో ఆమె ఓటమి దిశగా కూడా సాగుతున్నట్లుగా ప్రస్తుతానికి అప్డేట్ వస్తుంది. ఇక్కడ డిఎంకే అభ్యర్థి సుమతి దాదాపుగా 6148 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఎంపీగా గెలుస్తానని ధీమాతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. కానీ 2019లో డిఎంకే అభ్యర్థి నుంచి దాదాపుగా 2.62 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక పూర్తి స్థాయిలో కూడా భారీ ఆధిక్యం దిశగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ కూటమి ఇక్కడ దాంతోపాటుగా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇటు రేవంత్ రెడ్డికి ఈటల